జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో వాహనముకు సంబంధించిన పత్రములు అన్ని కలిగి ఉండాలి. అందులో భాగంగా బీమాలు కానీ ఫిట్నెస్ కానీ పూర్తి పేపర్లతో సహా వాహనాన్ని నడపాలి. మరియు మైనర్లకు వాహనము ఇవ్వకూడదు. ఒకవేళ మైనర్ బాలురు వాహనము నడిపినట్లయితే తల్లిదండ్రులకి శిక్ష వర్తించును అని తెలియజేశారు. అలాగే అనుకోకుండా ఏమైనా ప్రమాదం జరిగితే వాహనము ఆపి డైల్ 100కి కాల్ చేయాలి లేదా దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయాలి అని, అలాగే కొత్త చట్టం గురించి ఇంకా జాగ్రత్తల గురించి డ్రైవర్స్ మరియు ఓనర్స్కి సూచనలు చేశారు. ఈ మీటింగ్లో సభ్యులు రమేష్, బుచ్చయ్య, ఎండి చాంద్, రమేష్ మరియు వ్యాన్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. పోలీస్ వాళ్ళు స్పాట్ వస్తారు. కాబట్టి ఎస్ఏ గారు చెప్పింది ఏంటంటే బండిని మాత్రం గుద్ది యాక్సిడెంట్ అయ్యి ఫరారు అయిందంటే దాని మీద సెక్షన్ వేరే ఉన్నది. కాబట్టి ఏమైనా చచ్చిపోయినా ఏదైనా ప్రాబ్లం జరిగినా దానికి మాత్రం చట్టం వేరే ఉంటుంది. కాబట్టి 10 సంవత్సరాల శిక్ష ఉంది దానికి. దయచేసి వ్యాన్ డ్రైవర్లకు కానీ మా కోటి లారీ డ్రైవర్లకు కానీ ఓనర్లకు కానీ వ్యాన్ ఓనర్లకు కానీ అందరికీ మేము పేరు పేరున చెప్పేది ఒకటే, దయచేసి మీరు లైసెన్స్ ఏమి లైసెన్స్ పెట్టుకోండి, ఇన్సెన్స్ ఫిట్నెస్ క్లియర్ కంపల్సరీ బండి పెట్టుకోండి. కాబట్టి రోడ్ మీద ఏ టైం మనకు చెప్పరాదు, ఏదైనా ప్రాబ్లం అయ్యి మనం పోయి గుద్దే తెలియదు. మనం పోయేటోళ్ళకు వెనక నుంచి వచ్చి ఇయర్రేపు తాగి వచ్చి రాత్రి పూట ఎట్లాంటి అట్లా బండ్లు నడిపిస్తున్నారు సైకిల్ మోటార్లు. కాబట్టి దయచేసి మీరు మాత్రం జాగ్రత్తగా మీ సైడ్ మీరు పోకుండా పోరి. ఏమైనా వచ్చి ఏమైనా వెనక నుంచి గుద్దినా కానీ బండి అక్కడ పక్క రాపోరి, 100 టైమ్కి ఫోన్ చేయరు, లేదంటే కురుట్ల పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయరు, లేదంటే అసోసియేషన్ నంబర్కి కూడా ఫోన్ చేయరు, నాకైనా ఫోన్ చేయరు. దాని మీద మేము ఎస్ఐ గారు ఫోన్ చేస్తాం సార్, ఇట్లా మా బండి యాక్సిడెంట్ అయింది, ఈ ప్రాబ్లం ఉందని. ఒకవేళ కొట్టినా చేసినా వాళ్ళ మీద చట్ట ప్రకారంగా వాళ్ళ మీద కేసు అవుతుంది. ఒక డ్రైవర్ని కొడితే ఒక ఓనర్ని కూడా డ్రైవర్కు ఓనర్ని కొట్టినా వాళ్ళ మీద మనమే కంప్లైంట్ చేయొచ్చు. కాబట్టి వాళ్ళు వచ్చి కుట్టుకొని కూడా మమ్మల్ని కొడుతురు అన్నట్టు మనం కంప్లైంట్ చేయొచ్చు ఎస్ఐ గారికి దగ్గర పోయి. కాబట్టి మీరు బండి మాత్రం గుద్దుతే అక్కడ పక్కకు పెట్టేవారు, మీరు పక్కకు జరుగురి, మీకే రేపటి భవిష్యత్తు వాళ్ళైనా కోపంలో వచ్చి కొట్టినా చేసినా. కాబట్టి బండి పెట్టి సీదా పోలీస్ స్టేషన్కి వచ్చేయరు. ఎక్కడ ఉన్నదో పోలీస్ స్టేషన్, సీదా పోలీస్ స్టేషన్లో వచ్చి సార్ ఇట్లా మా బండి యాక్సిడెంట్ అయింది, ఇట్లా అది ఇది ప్రాబ్లం అయిందని ఎస్ఐ గారికి ఫోన్ అయినా అయ్యేవారు, లేదంటే మీ ప్రాణం భయం ఉంటే సీదా మీరు బండి ఎక్కువరి అక్కడ ఇచ్చిపెట్టుకోరి, సీదా పోలీస్ స్టేషన్కి మాత్రం కంపల్సరీ ఇన్ఫార్మ్ చేయవరి. కాబట్టి ఎందుకంటే ఇది ఈ చట్టం బాగా కథ, ఈ చట్టం అనేది పెద్ద ఎత్తులా ఉన్నది. కాబట్టి ఎందరో ఇట్లా బుద్ధి హైవే రోడ్ ఉంది, ఎన్నో యాక్సిడెంట్లు బుద్ధి వెళ్ళిపోతున్నారు. కాబట్టి దీని మీద ఒక పేషెంట్ గుద్దినాక ఒక యాక్సిడెంట్ అయిన మనిషిని మనం ఒక 100 డైల్కి ఫోన్ చేస్తే అంబులెన్స్ వస్తుంది, పోలీస్ వాళ్ళు వస్తారు, దాన్ని ఆ మనిషిని రక్షించవచ్చు మనం దలుచుకుంటే. కాబట్టి కొంతమంది మనోళ్ళు అనేది కొరుట్ల అసోసియేషన్ కానీ ఇక్కడ అసంతో లేరు, ఏదైనా ఉంటే ముందే మనం భయపడి ఎస్ఐ గారికి ఫోన్ చేస్తారు లేకపోతే 100 డైల్కి ఫోన్ చేస్తారు. కానీ కొంతమంది రాజస్థానీ పంజాబ్ ఇట్లా బండ్లు కొన్ని హైవే రోడ్ నడుపుతుంది కాబట్టి ఎక్కడంటే అక్కడ గుడ్డి వాళ్ళు వెళ్ళిపోతారు. కాబట్టి పోలీసు వాళ్ళకు కూడా వాళ్ళకి అడ్రస్ కూడా తెలియలేదు. కాబట్టి దయచేసి ఇవాళ మేము ఒకటి కొరుట్ల వ్యాన్ అసోసియేషన్ నుంచి మేము ఒక మీటింగ్ పెట్టి ఇవాళ మా సభ్యులకు ఒకటే మేము కౌన్సిలింగ్ ఇచ్చేది ఒకటే ఏంటంటే మేము మనం మంచిగా ఉండాలా, ప్రజలకు మనం సేవ్ చేయాలా. కాబట్టి దయచేసి మేము అందరికీ రిక్వెస్ట్ చేసేది మా వ్యాన్ సభ్యులకు, డ్రైవర్లకు, ఓనర్లకు, ఎనీ ప్రాబ్లం అయినా మీరు అక్కడనే బండి ఆపూరి, మీరు సప్పుడు దాకా పోలీస్ స్టేషన్కి వచ్చేవారు, మీకు ఏమైనా భయం ఉంటే కొడతా అంటే, లేదంటే 100 టైమ్కి ఫోన్ చేయరు, అంబులెన్స్కి ఫోన్ చేయరు, వాళ్ళని రక్షించుడు. ఎందుకంటే స్పాట్లా కూడా గ్లూకోజ్లు కానీ దెబ్బలు తాకితే వాళ్ళని రక్షించవచ్చు మనం. కాబట్టి దయచేసి మేము ఇలా మీటింగ్ పెట్టేది ఒకటే అదే దాని గురించే. కాబట్టి మనం ప్రజల కొవ్వల పోయేది మనమే ఉన్నాం, మనకే కష్టం. మనిషి వచ్చి గుద్దుకున్నా మనకే ప్రాబ్లం, మనం పోయి గుద్దినా మనకే ప్రాబ్లం. కాబట్టి దయచేసి మా వ్యాన్ సభ్యులకు అందరికీ రిక్వెస్ట్ చేసేది డ్రైవర్లకు, ఓనర్లకు, దయచేసి రేపటి కోసం మీరు ఓంగా కూడా ఏదైనా యాక్సిడెంట్ అయినా కానీ మీరు అయ్యో నాకెందుకు అని మీరు చేయకూడదు. మీరు కూడా 100 టైమ్ ఫోన్ చేసి సార్ ఇక్కడ ఒక బండి యాక్సిడెంట్ అయిందని కూడా
మీరు చెప్పు ఎవరైనా ప్రాణం మనం కాపాడినట్టు అవుతుంది. కాబట్టి దయచేసి మేము లారీ డ్రైవర్లకు ఓనర్లకు ఒకటే మేము కోరుకునేది, ఏదైనా యాక్సిడెంట్ అయితే మీరు 100 ఫోన్ చేయవరు. ఇట్లా బండి యాక్సిడెంట్ అయిందంటే వాళ్ళ ప్రాణం మనం రక్షించవచ్చు. కాబట్టి అందరికీ పేరు పేరున దండం పెట్టి మీకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు సేఫ్ ఉండరు, ప్రజలకు సేఫ్ చేయరు. ఇది చట్టం, కఠినమైన చట్టం ఉంది. మళ్ళా సీఎం గారు కూడా స్ట్రాంగ్ పెట్టారు, ఫోన్ మాట్లాడితే 5,000 ఫైన్ ఉంది. కాబట్టి దీని మీద కూడా మీరు ఆలోచించుకొని పనిచేయవరు, ఏదైనా పక్కగా ఆపూరి ఫోన్ మాట్లాడుకోరు. తర్వాత 2 పోవచ్చు, ఒక 2 ఏమవుతుంది, మనం ఎక్కడో ఇంట్లోనో ఎక్కడో లోడుకో టెన్షన్ ఉంటుంది, మనం ఎటు పోయి తెలియదు, వాళ్ళు ముంగట వచ్చేది తెలియదు, మనం ఎటు పోయి తెలియదు. కాబట్టి దయచేసి బండి నడిపేయంగా ఫోన్ మాట్లాడకూడదు, పక్కగా బండి పెట్టి ఫోన్ మాట్లాడు. కాబట్టి కఠినమైన చర్య ఉంది. ఎస్ఏ గారు కానీ మాకు ఇన్ఫామ్ స్టేట్ లెవెల్లో కూడా వాళ్ళు మాకు మీటింగ్ పెట్టమని చెప్పారు. కాబట్టి దయచేసి మీకు కోరుకున్నది ఒకటే, అందరికీ పేరు పేరున మీరు మంచిగా ఉండుర్రి, ఎదుటి వ్యక్తిని మంచిగా కాపాడుకొని మనకు ఏదైనా యాక్సిడెంట్ అయినా కానీ మనం పోతున్నాం మనకు ఎందుకని కాదు, అరే ఇట్లా బండి యాక్సిడెంట్ అయిందని మీరు 100 ఫోన్ చేసి ఆ మనిషిని కాపాడితే మనకు కూడా పుణ్యం వస్తుంది, దేవుడు మనకు కూడా పుణ్యం వస్తుంది. కాబట్టి మా ఒక వ్యాన్ డ్రైవర్లకు కానీ లారీ డ్రైవర్లకు కానీ వ్యాన్ సభ్యులందరికీ పేరు పేరున దండం పెట్టి రిపేర్ చేస్తున్నాం. మీరు